హస్తిన టూర్ లో ఉన్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఉదయం పార్లమెంట్ కు వెళ్లిన తమిళిసై ప్రోటోకాల్ ఇష్యూస్ పై ప్రధానికి కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన గవర్నర్ మోడీతో చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి హోంశాఖకు తమిళిసై రిపోర్ట్ ఇస్తారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ను ఆహ్వానించడం లేదు ప్రభుత్వం. సర్కార్ కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని ఆరోపణలున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా సెషన్ మొదలుపెట్టింది ప్రభుత్వం. మేడారం జాతరకు, యాదాద్రి ప్రారంభానికి కూడా గవర్నర్ కు కనీసం ఆహ్వానం అందలేదు. ఇక రాజ్భవన్ లో ఉగాది వేడుకలకు సీఎం, మంత్రులు, అధికార పార్టీ నేతలను ఆహ్వానించినా ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. గవర్నర్ జిల్లాల పర్యటనలకు వెళ్లినా ఉన్నతాధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఈ సిచ్యువేషన్ లో గవర్నర్ ఢిల్లీ పర్యటన, హోంమంత్రితో భేటీ అవుతుండటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.